హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్లోన విద్యార్థుల గురించి కొత్త అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ పాఠశాల విద్యార్థుల్లో పౌష్టిక ఆహారం లోపం ఏర్పడిందనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు నేరుగా నగదు డబ్బులను అందజేయాలని ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాక్ ఆమోదించారు ఈ పథకం కింద వంట కుకింగ్ ఛార్జీలను పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల స్టూడెంట్లకు బదిలీ చేయనుంది ఇందుకోసం రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా పన్నెండు వందల కోట్లను అందించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఒక ప్రకటనలో చెప్పారు ఈ నిర్ణయంతో పదకొండు కోట్ల ఇరవై లక్షల గవర్నమెంట్ విద్యార్థులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరునుంది ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు లబ్ధి చేకూరునుందని వివరించింది పిల్లల్లో పౌష్టిక ఆహారం లోపం ఏర్పడకుండా కాపాడడానికే ప్రస్తుత సంకోభం సమయంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకే కలిగి ఉండేందుకే ఇది ఉపకరిస్తుందని తెలిపింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం బదులుగా డబ్బులు నేరుగా వారి అకౌంట్లో జమ చేయ చేయనుంది కేంద్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్